నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా ఉద్యోగం లేక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అది గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబు. ఎంతో చదువుకుంటారు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, బీటెక్ చేస్తారు, ఎంటెక్ చేస్తారు, తర్వాత ఒక లా చేస్తారు, అన్ని రకాలు కూడా అందరూ కూడా చదివి ఉంటారు. కొంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ ఎంఎస్సీ కూడా చేస్తుంటారు. అయితే ఈ ఎడ్యుకేషన్ పరంగా ఒక గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎలాగ వాళ్ళ ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తుంటారు, బ్యాంకింగ్ సెక్టార్లో అప్లై చేస్తుంటారు, రైల్వే డిపార్ట్మెంట్లో, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో, తర్వాత టీచర్స్ లెక్చరర్స్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీ కానీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్లకి వాళ్ళు కనపడిందల్లా అప్లై చేస్తుంటారు. కానీ ఉద్యోగం అనేది రాదు. ఏదో రకంగా వాళ్ళకి ఇవ్వటము, దగ్గరికి రావటం, దగ్గరికి వచ్చి పోవటము, ఇలాంటి సంఘటనలన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. ఉద్యోగం ఎందుకు రాదు? మరి మనం అంతా కష్టపడుతున్నాం కదా, రాస్తున్నాం కదా, మరి మెరిట్గా బ్రహ్మాండంగా 100కి 100 వస్తున్నాయి కదా, మరి ఎందుకు రావట్లేదు, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతున్నాయి ఏమిటనేది ఒక ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం వల్ల గ్రహాల రూపంలో అనేది పీడిస్తూ ఉంటాయి. ఆ పీడించడం వల్ల మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఈ ఉద్యోగానికి ధనానికి సంబంధించిన విషయాల్లో గురువు అనేవాడు పరిపూర్ణమైన అనుకూలత అనేది ఉండాలి. ఆ పరిపూర్ణమైన అనుకూలత అనేది ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. అయితే దీనికి వాళ్ళు మంచి ఒక పరిష్కారం అనేది ఉంది. ఆ పరిష్కారం ఏమిటి అంటే ఉద్యోగం రావడం చక్కని పరిష్కారం ఉంది. మనకి శనగలు తీసుకొని మనం శివాలయంలోకి వెళ్ళి, శివాలయంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి, శనగల పిండిని అంటే మనకి బృహస్పతి ప్రీతికరమైనది శనగలు, ఈ శనగలు తీసుకొని వెళ్ళి ఆ శనగల్ని పిండి చేసుకొని తీసుకొని వెళ్ళి దాన్ని ఒక దీపంలాగా తయారు చేయాలి, అంటే ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆవు నేతితోటి 3 ఒత్తులు అనేది వెలిగించాలి. ఆ ఆవు నేతి తీసుకొని ఆవు నెయ్యి దానిలో పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి అది ఎక్కడ పెట్టాలి, నవగ్రహాల్లో బృహస్పతి దేవుడి దగ్గర పెట్టాలి, అంటే నవగ్రహాల్లో ఉన్న గురుగ్రహం దగ్గర పెట్టడం. అలా ఎన్నిసార్లు పెట్టాలంటే 9 గురువారాలు చెయ్యాలి, అంటే ప్రాతకాలంలోనే 9 గురువారాలు ఇలా చేయటం వల్ల వాళ్ళకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పురాతనమైన విషయం, ఈ విషయాన్ని అందరూ కూడా శ్రద్ధగా గమనించి దాన్ని వెళ్ళటం వల్ల చాలా ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశం, ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఎవరైతే పరిహారం చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది, ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.